నగర్ డివిజన్ హైకోర్టు కాలనీలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయ చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు మూడు రోజుల పాటు కన్నుల పండుగగా జరిగాయి ఈ సందర్భంగా ఆదివారం రోజు సిద్ది బుద్ధి సమేత శ్రీ వరసిద్ది వినాయక స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుద్దిరెడ్డి కార్పొరేటర్ కల్యం నవజీవన్ రెడ్డి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రెండు మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ వేద పండితులు వరుణ్ కార్తిక్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు కార్యదర్శి నాగరాజు కోశాధికారి సత్యనారాయణ జాయింట్ సెక్రటరీ ప్రసాద్ రావు సులోచనారాణి అరుణ మీనాక్షి భారతి పాల్గొన్నారు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం హైకోర్టు కాలనీ చతుర్థ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఇది సంకల్పం ఎప్పుడో నెల రోజులు చేయడం జరిగింది ఈ దీనికి అంకురార్పణ దాదాపుగా జనవరి సంక్రాంతి రోజు చేయడం జరిగింది అంటే ముహూర్తం పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత దీంట్లో భాగంగా అన్ని రకరకాల కార్యక్రమాలన్నీ కూడా టెంట్ హౌస్ వాళ్ళకి చెప్పుకోవడమే కానీ లేదంటే పందిడి వాళ్ళకి చెప్పుకోవడమే కానీ పాంప్లెట్స్ వేయించడమే కానీ ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా ఎదురు ఎదురుచూస్తున్నటువంటి ఈ యొక్క చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు మొన్న ఇరవై నాలుగో తారీఖు అంటే పాల్గొనమాసము శుక్లపక్షము పంచమి రోజు ప్రారంభం అవడం జరిగింది ఆ రోజు ఉదయం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ఫలపంచామృత అభిషేకము ఆ తర్వాత సామూహికంగా ఎనిమిది కలశాలతోటి స్వామివారికి సామూహిక కలశాభిషేకము ఆ తరువాత స్వామివారికి అలంకారము తర్వాత సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారు తర్వాత లలిత పరమేశ్వరి మాత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి మండపారాధన మొదటి రోజులో కార్యక్రమంలో భాగంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా ప్రీత్యర్థము సహస్రమోద గణపతి హోమం చేయడం జరిగింది ఆ తర్వాత ప్రదోష సమయంలో ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ ఆ తర్వాత శ్రీ శివపాదమంజరి నాట్యాలయం వారిచే కూచిపూడి నాట్య ప్రదర్శన కూడా చేయడం జరిగింది అక్కడితో మొదటి రోజు కార్యక్రమాలు పూర్తయ్యాయి రెండవ రోజు అనగా మాసము శుద్ధ షష్ఠి అనగా శనివారము ఉదయము రోజు జరిగే విధంగానే అమ్మవారికి కూడా ఫలపంచామృతాభిషేకము తరువాత భక్తులతో సామూహికంగా అష్టోత్తర శత కలశాభిషేకము ఆ తర్వాత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిగుణాంభాస రూపిణి శ్రీ లలితా పరమేశ్వరి మాతకు చండీహోమం నిర్వహించడం జరిగింది ఆ తర్వాత ప్రదోష సమయంలో ఆ అమ్మవారి ప్రీత్యర్థం లలితా సహస్రనామ సామూహిక కుంకుమార్చన ఆ తర్వాత అమ్మవారి శేషవస్త్రాల వేలంపాట వేయడం జరిగింది దాంతోటి రెండవ రోజు కార్యక్రమం పూర్తయింది ఆ తర్వాత మూడవ రోజు అనగా ఈరోజు ఫాల్గుణ మాసము శుద్ధ సప్తమి అంటే ఈ శుద్ధ సప్తమి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో శుద్ధ సప్తమి రోజు ఆ యొక్క స్వామివారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది ఆ యొక్క వరసిద్ధి వినాయక స్వామివారిని దానిలో భాగంగా ఈరోజు ఉదయం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి అభిషేకము తర్వాత అష్టోత్తర కలశాలతోటి సామూహికంగా భక్తులతో అభిషేకము ఆ తర్వాత ప్రసన్నాంజనేయ వారి దేవతా ప్రీత్యర్థము మంజు సూక్త హోమము ఆ తర్వాత ఈరోజు మనం ప్రతిష్ఠ చేసుకున్న రోజు కాబట్టి ఆ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివార్లకు కళ్యాణం చేయడం జరిగింది ఆ తర్వాత మహాపూర్ణాహుతి బలిహరణ మహాపూర్ణాహుతి ఆ తర్వాత దాదాపుగా ఈరోజు రెండు వేల మంది దాకా అన్నప్రసాదం స్వీకరించడం జరిగింది ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ఈ మూడు రోజుల నుంచి కూడా దాదాపుగా ఒక ఐదు నుంచి ఆరు వేల మంది భక్తులు రావడం జరిగింది అంతేకాకుండా ఇవన్నీ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకి ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో అంటే ఋత్విక్కులు బ్రాహ్మణోత్తలందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ఆశీర్వదించిన సన్మానం జరిగింది ఆ తర్వాత ఆ యొక్క స్వామివారిని బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారిని పొరవీధులలో కూడా ఇప్పుడే ఊరేగింపు పూర్తి చేసుకుని రావడం జరిగింది ఆ తర్వాత ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా భక్తులందరి సహాయ సహకారాలతో మరియు ఆలయ కమిటీ వారు అర్చక బృందంతో కూడా ప్రతి సంవత్సరం ఇదా ఇదే విధంగా జరగాలని కోరుకుంటూ ఆ యొక్క వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్ష వేక్షణాలు మన మనందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానము హైకోర్టు కాలనీ మరి ఈ ఆలయం నిర్మించి ఈ రోజుతో నాలుగు సంవత్సరాలు పూర్తయింది మరి ఈ ఆలయాన్ని మేము ఎనభై నాలుగు రోజుల్లో ఉపల కంప్లీట్ చేయడం ఈ ఈ రూ ఈ విధంగా ఈ రూపంలోకి తేవడం జరిగింది భక్తుల యొక్క సహాయ సహకారాలతోని ఆలయం దిన దినాభివృద్ధి చెందుతుంది మరి ప్రతి సంవత్సరం కూడా మరి మన ఆలయ అర్చకులు చెప్పిన విధంగా ప్రతి కార్యక్రమం తూచా తప్పకుండా చేస్తూ భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తున్నాయి కాబట్టి ఈ ఆలయం మీద భక్తులందరికీ ఎంతో నమ్మకం ఉంది మరి మేము ప్రతి ప్రతి నెల సంకస్థ చతుర్థి జరుపుతాము దానికి ఎంతో మంది భక్తులు వివిధ కాలం నుంచి విచ్చేసి చాలా చాలా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటాము మరి ఈ చుట్టుపక్కల కూడా ఇలాంటి ఆలయం లేదని చెప్పేసి ఒక టాక్ ఉంది కాబట్టి ఈ ఆలయం ఇంకా ఇదే విధంగా దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ Saludos.